హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో గ్రీన్ టీ గురించి చూస్తున్నామండి. అసలు గ్రీన్ టీ అనగానే అందరూ సాధారణంగా కొవ్వు కరిగించుకోవడానికి వాడతారు అని అనుకుంటారు అని మనందరికీ తెలుసు. కానీ గ్రీన్ టీ వల్ల మన శరీరంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. అందులో నాకు తెలిసిన కొన్ని మీతో షేర్ చేస్తున్నాను. అసలు గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇవి మన శరీరంలో ఉన్న కణాలు ఉంటాయి చూడండి, కణాలలో హామ్ చేసే బ్యాక్టీరియాని గ్రీన్ టీ తాగడం వల్ల అసలు రివర్సిబుల్ అయిపోతుందండి. ఇంకోటి షుగర్ పేషెంట్స్కి ఒక అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళ షుగర్ వాల్యూని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి గ్రీన్ టీ. అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల హార్ట్ పేషెంట్స్కి చాలా ఉపయోగం అండి. మన హార్ట్లో ఉన్న కొవ్వుని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా బాగా క్లాట్స్ లేకుండా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ లాస్ కానీ చాలా మంచిదండి. వెయిట్ లాస్కి ఇది రోజు మార్నింగ్, మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ 3 టైమ్స్ తీసుకోవాలండి. 3 టైమ్స్ మనం రెగ్యులర్గా కనుక తీసుకుంటే మన వెయిట్ బ్యాలెన్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది గ్రీన్ టీ. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, గ్రీన్ టీ తాగడం వల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందండి. బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే మనం చాలా వర్క్ చేయడానికి కానీ, అప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బాగా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేయడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ గ్రీన్ టీ క్యాన్సర్తో కానీ ఫైట్ చేస్తుందండి. క్యాన్సర్ కణాలు ఏమన్నా మనలో ఏమన్నా ఉంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి గ్రీన్ టీ క్యాన్సర్ ఫైట్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. అండ్ ఇది గ్రీన్ టీ వల్ల మన స్ట్రెస్ని కానీ రిలాక్స్ చేసుకోవచ్చు. కానీ ఇది రెగ్యులర్గా వాడడం వల్ల మన మైండ్ రిలాక్స్ అవుతుంది, మన ఆఫీస్ ప్రెషర్ అంతా మ్యాక్సిమమ్ తగ్గడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? ఇది గ్రీన్ టీ తాగడం వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా పెరుగుతుందండి. ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడం వల్ల మనకి త్వరగా జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. ఇది చాలా మంచిదండి గ్రీన్ టీ. ఎవరైనా తాగొచ్చు, ఏ ఏజ్ వాళ్ళన్నా తాగొచ్చు. ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. కానీ రోజుకి 3 సార్లు మాత్రమే గ్రీన్ టీ తాగాలి. బియాండ్ 3 టైమ్స్ తాగకూడదు. అండ్ బెటర్ టు అవాయిడ్ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం కొద్దిగా గ్రీన్ టీని అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. గ్రీన్ టీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం తాగకూడదు. అంటే డాక్టర్ సజెషన్స్ని బట్టి తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం. మిగతా ఇంకా ఎవరన్నా తీసుకోవచ్చండి. ఇది మన కొద్దిగా ఆకలిని పెంచుతుంది, మన బాడీని డీటాక్స్ చేస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మన చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతామండి. రెగ్యులర్గా తీసుకుంటే ఫస్ట్లో కొద్దిగా చేదు అనిపిస్తుంది, మనం ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇవి నేను రోజు ఇంట్లో తీసుకుంటుంటాను. నేను ఇంట్లో చేసేవే మీకు చెప్తున్నాను. అండ్ చాలా మంచిదండి. మన ఆరోగ్యం పరంగా తీసుకుంటే గ్రీన్ టీ చాలా మంచిది. గ్రీన్ టీ అనగానే అరే చేదుగా ఉంటుంది, తాగలేమని అనుకుంటుంటారు. వన్స్ మీరు అలవాటు పడ్డారంటే మాత్రం మీరు గ్రీన్ టీ లేకుండా అసలు ఉండలేరు. మామూలుగా మనం టీ కాఫీలు ఫస్ట్ మీరు ఒక కప్పుతో ట్రై చేయండి. ఒక కప్పు మీకు బాగా నచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. మీకే ఒక 1 మంత్ వన్ కప్తో ట్రై చేయండి. గ్రాడ్యువల్గా పెంచండి. నెక్స్ట్ మంత్కి 2 కప్స్, ఆ నెక్స్ట్ మంత్కి 3 కప్స్. మ్యాక్సిమం 3 కప్సే తాగాలండి. ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ మంత్కి 3 కప్స్ అలాగన్నమాట. ఎక్కువ 3 కప్స్ అయితే ఎక్కువ తాగకూడదండి.
ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఇవన్నీ నాకు తెలిసినవి చెప్తున్నాను, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.